ఏపీలో కరోనా కేసెస్ రోజు రోజుకు పెరుగుతున్నాయి. ప్రస్తుతం 5,000 కేసులు నమోదవుతున్న తరుణంలో నెక్స్ట్ స్కూల్స్కి సంబంధించి హాలిడేస్ ఇస్తారా అనే అంశం ఒకటి కొనసాగుతుంది. మరోవైపు ఎగ్జామ్స్, 10th క్లాస్ ఎగ్జామ్స్ మనం చూసుకుంటే ఆల్రెడీ 2 సంవత్సరాల్లో 10th క్లాస్ ఎగ్జామ్స్ నిర్వహించకుండానే విద్యార్థినుల్ని పాస్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఈసారి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ప్రస్తుతం మనతో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ గారు ఉన్నారు. సార్, పిల్లలకు స్కూల్ హాలిడేస్ ఎక్స్టెండ్ చేస్తానంటున్నారు, ఎంతవరకు నిజం? అమ్మ, మేము ఎక్కడ హాలిడేస్ ఎక్స్టెండ్ చేస్తామని లేకపోతే చేయాల్సిన అవసరం ఉందని చెప్పి నేను ఎక్కడ చెప్పలేదు. నిన్న కూడా మేము చాలా క్లియర్గా స్టేట్మెంట్ చెప్పాము. ఈ సంక్రాంతి వెకేషన్ తర్వాత ఈరోజు నుంచి విద్యా సంస్థలన్నీ కూడా పునఃప్రారంభం అవుతున్నాయని కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే మా ప్రధానంగా మేము వ్యాక్సినేషన్ ఒకటి, దాని మీద చాలా పకడ్బందీగా ఒక వ్యూహాత్మకంగా ఈ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ బీయింగ్ కవర్డ్ అనే దాని మీద దృష్టి పెట్టి 15 to 18 ఇయర్స్ మధ్యలో ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 95% వ్యాక్సినేషన్ చేయడం జరిగింది. ఈ సంక్రాంతి వెకేషన్ వల్ల 5% ఆగిపోయింది. ఈ 2-3 డేస్లో అది కూడా 100% వ్యాక్సినేషన్ చేస్తాం. ఇంతకుముందు కూడా ముఖ్యమంత్రి గారు చొరవతోటి మరి ఒక ఆలోచనతో టీచర్స్ కూడా 100% వ్యాక్సినేషన్ కూడా చేయడం జరిగింది. కాబట్టి వ్యాక్సినేషన్ ఒకటి పూర్తిగా దాని మీద మరి కంప్లీట్గా క్లారిటీ ఉంది. రెండవది స్టూడెంట్స్ కూడా, మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఆర్ అసిమ్టమాటిక్, మీకు తెలుసు కదా. సో వాళ్ళకి సిమ్టమ్స్ ఉండవు, వాళ్ళు ఇంట్లో ఉన్న బయట ఉన్నా కూడా సిమ్టమాటిక్గా వాళ్ళు కనపడరు కాబట్టి వాళ్ళు క్యారియర్స్ అయితే అవుతారు. కానీ వ్యాక్సినేషన్ వల్ల, ఓవరాల్ వ్యాక్సినేషన్ కానివ్వండి, వాళ్ళు చిల్డ్రన్ వ్యాక్సినేషన్ కానివ్వండి, దీనివల్ల చాలా వరకు దాన్ని COVID-19 నియంత్రించడానికి అవకాశం ఉంది. అంటే 10th క్లాస్ ఎగ్జామ్స్కి ఎలాంటి ప్రిపరేషన్, అంటే ఈసారి కూడా క్యాన్సిల్ అయ్యే అవకాశం ఏమైనా ఉందా? అమ్మా, ఎందుకమ్మా శుభం పలకమ్మా, ఎందుకు మీరు క్యాన్సిలేషన్ అడుగుతా ఉన్నారు? మేము ఆల్రెడీ టైం టేబుల్స్ అన్ని డ్రా చేసుకుని పెట్టుకుంటా ఉన్నాం. 10th క్లాస్ ఎగ్జామినేషన్స్ కానివ్వండి, ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్ కానివ్వండి, సరైన సమయంలో షెడ్యూల్స్ కూడా నేను చెప్తాను మీకు. ఒకటి మాత్రం నేను చెప్పగలనమ్మా, దీనికి ఈరోజు ప్రిపరేషన్స్ ఏవైతే ఉన్నాయో ఈ ప్రిపరేషన్స్ ఆల్మోస్ట్ ఆగస్ట్ నుంచి స్టార్ట్ చేసుకున్న నేపథ్యంలో ఈ యూనిట్ టెస్ట్లు కానివ్వండి, క్వార్టర్లీ ఎగ్జామినేషన్స్ కానివ్వండి, సమ్మేటివ్ అసెస్మెంట్స్ కానివ్వండి, ఫార్మేటివ్ అసెస్మెంట్స్ అంటారు ఇవన్నీ, ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా మేము కండక్ట్ చేసుకుంటూ వస్తూ ఉన్నాం. అంటే అన్ని కోణాల్లో ఈ విద్యా సంవత్సరాన్ని కాపాడాలి, ఏదో విధంగా మనం అనేది ఒక ఆలోచనలో ఉన్నాము. దానివల్లనే ఈరోజు ఇంత జాగ్రత్తగా. లాస్ట్ టైం కూడా మీరు పెట్టాలని చాలా ఒత్తిడి తెచ్చారు, కానీ ప్రతిపక్షాల ఒత్తిడికి లోబడి మీరు ఎగ్జామ్స్ క్యాన్సిల్ చేసుకోవాల్సి. ప్రతిపక్షాల గురించి మేము పట్టించుకోమా, వాళ్ళు ఏదో పరీక్షలు క్యాన్సిల్ చేసిన వాళ్ళకి ఏదో ఓట్లు పడతాయనో లేకపోతే పరీక్షలు పెట్టడం వల్ల మాకు ఏమైనా ఓట్లు పోతాయని కాదమ్మా. ఇక్కడ పిల్లల యొక్క ఆరోగ్యం, వాళ్ళ తల్లిదండ్రుల యొక్క ఆందోళన, వర్గంగా టీచర్లకు కూడా వాళ్ళ యొక్క ఆరోగ్యం అన్నీ కాపాడుకోవాలి. కాబట్టి చాలా వరకు లాస్ట్ వరకు ప్రయత్నం చేసాము. తర్వాత మరి మనం చూసాం కదా, ముఖ్యమంత్రి గారు కూడా చాలా జాగ్రత్తగా గమనించి ఈ పిల్లల్ని మరి వారి ఆరోగ్యం ముఖ్యం, తర్వాత ఈ లాస్ట్ స్టేజ్లో మళ్ళీ సెకండ్ వేవ్ రావడం మనం దాని వల్ల కొన్ని కారణాల వల్ల ఎగ్జామినేషన్స్ మనం పెట్టలేకపోయిన పరిస్థితి అయినా కూడా వాళ్ళ మార్క్స్లో కూడా రేషనలైజేషన్ చేసి ఇంటర్మీడియట్ మార్క్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఈసారి అట్లా మరి జరగదని చెప్పి మేము భావిస్తున్నాం. బట్ సమీక్ష ఉంది, దానికి సంబంధించి ఏదైనా నిర్ణయాలు వచ్చే అవకాశం? అంటే ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ముఖ్యమంత్రి గారు చాలా జాగ్రత్తగా ఈ రివ్యూస్ డే టు డే రివ్యూస్ పెడతా ఉన్నారు. మరి అందులో ప్రధానంగా ఈ విద్యా సంస్థల నడపడం విషయం కూడా చర్చకు వస్తుందని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే 15 to 18 ఇయర్స్ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో, విద్యార్థులే కాకుండా ఆ ఏజ్ గ్రూప్లో ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో, నియర్లీ 24 లాక్ మరి బాయ్స్ అండ్ గర్ల్స్ ఆర్ దేర్ ఇన్ దట్ ఏజ్ గ్రూప్. కాబట్టి వాళ్ళందరికీ వ్యాక్సినేషన్ అయిన నేపథ్యంలో మళ్ళీ 12 to 15 ఇయర్స్ ఏమైనా టేకప్ చేయాలనే ఒక ప్రపోజల్ ఉంది కాబట్టి ఫిబ్రవరి 1 నుంచి. మరి ఈ నేపథ్యంలో ఏ విధంగా ముందుకు పోవాలనేది మార్గదర్శకాల్లో మరి ఇస్తారు ముఖ్యమంత్రి గారని చెప్పి నేను ఎదురుస్తున్నాను. ఇది కరోనాకు సంబంధించి అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నాము, అలాగే విద్యార్థుల స్కూల్ హాలిడేస్ ఎక్స్టెన్షన్ అనేది జరగదంటున్నారు, అలాగే ఎగ్జామ్స్ కోసం కూడా ఇప్పటి నుంచే పూర్తి స్థాయిలో ఎడ్యుకేషన్ శాఖ సిద్ధమవుతుందని చెప్పి మంత్రి అంటున్నారు.